పిల్లల్లో లూస్ మోషన్స్ అంటే నీటి విరోచనాలు ఎట్లా ఎండాకాలం వచ్చేస్తుంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ప్రాబ్లంగా వస్తున్నాయి. ఈ లూస్ మోషన్స్ అయినప్పుడు పిల్లలు చాలా మటుకు డిహైడ్రేట్ అయిపోతారు, అంటే నీరసించిపోతారు. మోషన్స్ అయ్యే సివియారిటీ బట్టి వాళ్ళు డిహైడ్రేషన్ అసెస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉండాలి. 10 సార్లు మోషన్స్ అయినా 5 సార్లు యూరిన్ పాస్ చేస్తూ పిల్లలు హుషారుగా ఉండాలి. అట్లా ఉండాలి అంటే మోషన్ అయిన ప్రతిసారి పిల్లలకి ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అనేది తప్పక పట్టియాలి మనం. ఈ ఓఆర్ఎస్ అనేది మనకి రొటీన్గా మెడికల్ షాప్స్లో దొరుకుతుంటుంది, ఆర్ మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎట్లా అంటే 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ షుగర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి అది 1 లీటర్ అవుతుంది. మోషన్ అయినప్పుడల్లా పిల్లలకి మనం తరచుగా తాగిపిస్తూ ఉండాలి. పెద్ద పిల్లలకైతే మోషన్ అయినప్పుడల్లా 2 సంవత్సరాల పైన వాళ్ళకైతే 100 ml పర్ మోషన్ తాగిపిస్తూ, అది చిన్న ఇంకా చిన్న పిల్లలకైతే ఒకేసారి 100 ml తీసుకోలేరు కాబట్టి 2-3 స్పూన్స్ every 5 మినిట్స్ ఇస్తూ ఉంటే వాళ్ళకి డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. ఈ డీహైడ్రేషన్ చూసిన తర్వాత అంటే పిల్లలు నీటి కోసం ఎక్కువ అడుగుతున్నారు ఆర్ ఇంకా సమస్యలిపోతున్నారంటే ఆ స్టేజ్ పోనీయకుండా ఓఆర్ఎస్ ఇస్తూ డాక్టర్ దగ్గర తీసుకొని పోయి తగిన వైద్యం అందించుకోవాలి పిల్లలకి. లూస్ మోషన్స్ అనేది పిల్లల్లో వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ 17% పిల్లలు అంటే 5 మిలియన్ డెత్స్లో 17% మంది చనిపోతున్నారు. ఈ ఓఆర్ఎస్ కానీ ఇస్తే చాలా మటుకు ఈ నీటి విరోచనాలని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇట్లా నీళ్లు మోషన్స్ రాకుండా చూసుకోవాలంటే మనం చేతులు శుభ్రంగా కడుక్కొని, మనం ఇచ్చే వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కానీ వాళ్ళకి ఇచ్చే కంటైనర్స్ కానీ క్లీన్గా పెట్టుకొని, ఎన్విరాన్మెంట్ క్లీన్గా పెట్టుకుంటే ఈ లూస్ మోషన్స్ అనేది చాలా మటుకు అరికట్టచ్చు. రోటా వైరస్ అనే వ్యాక్సిన్ ఉంటుంది, 6 నెలల లోపల పిల్లలకి ఈ వ్యాక్సిన్ కానీ ఇప్పిస్తే ఈ పిల్లలకి రోటా వైరల్ డయేరియాస్ అంటే 6 మంత్స్ to 1 ఇయర్ పిల్లలకి ఒకసారి చాలా సివియర్ డయేరియాస్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వస్తుంది. దానికి కారణం రోటా వైరస్ అనే ఒక వైరస్ వల్ల. ఈ రోటా వైరస్ వ్యాక్సిన్ కానీ 6 నెలల లోపల పిల్లలు కానీ మనం గవర్నమెంట్లో కూడా వేస్తున్నారు. ఇప్పుడు 6 వీక్స్ 10 వీక్స్ 14 వీక్స్ కానీ ఈ రోటా వైరస్ వ్యాక్సిన్ కానీ ఇస్తే చాలా మటుకు ఈ మోషన్స్ కాకుండా పిల్లల్ని మనము కాపాడవచ్చు. మోషన్స్ అయ్యేటప్పుడు మోషన్స్లో బ్లడ్ బంక పడితే మాత్రమే యాంటీబయాటిక్స్ వాడాలి. యాంటీబయాటిక్స్ లేకపోతే మామూలు మోషన్స్లో వాడకూడదు. ఓఆర్ఎస్తో పాటు జింక్ అనే ఒక సిరప్ ఉంటుంది, ఆ సిరప్ను మనం 14 డేస్ తీసుకుంటే మోషన్స్ అయ్యేటప్పుడు అరుగుదల పెంచుతుంది. సో మోషన్స్ అయ్యేటప్పుడు ఓఆర్ఎస్, జింక్ ఈ రెండే బేబీస్ని మోషన్స్ కాకుండా కాపాడుతుంది. ఇంకా మోషన్స్ సివియర్గా అవుతుంటే మాత్రము మనం దగ్గరలో డాక్టర్ తీసుకుని పోయి వైద్య సహాయం అందించాలి.